ఇది అప్పర్ ప్రైమరీయా అప్పర్ ప్రైమరీ స్కూల్ ఆ మీరు SS7 ని స్పీడ్ అప్ చేపిచ్చి కట్టేయాలి కదండి సరే నాడు నేను ఇంతకుముందే చెప్పిండల్ల కదా ఇవన్నీ ఇంకా ఎందుకు పెట్టునారు ఇట్లా రాళ్ళు గీళ్ళు అని ఇవన్నీ కూడా తీసేసేయాలి కదా మేడం తీసేసినారు మన ప్రిన్సెస్ అంతా నీటికి పెట్టుకోవాలి కదా వాటెవర్ మేబీ ఒక ఇన్స్టిట్యూట్లో ఒకరు ఉంటా అంటారు పోతూ ఉంటారు వ్యవస్థ అయితే కంటిన్యూస్గా రన్ కావాలి కదా ఎంత ఎంత శాంక్షన్ అయింది దీనికి మొత్తం అంతా ఖర్చు అయిందా ఆర్ఓ ప్లాంట్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అన్నీ ఇబ్బంది ఏం లేదా చూడు ఇంత చెత్త చెత్తగా పెడితే ఎట్లా మనం ఇంత ఖర్చు పెట్టి ఇంత చేసి చిన్న చిన్న ఇష్యూస్ని మనం హ్యాండిల్ చేయకపోతే ఇంకా దాన్ని ఇంత చేసిన వల్ల ఉపయోగం ఏముంటుంది అవును చూడండి ఎట్లుందా రాలేదా హెచ్ఎం ఇది హెచ్ఎం ఎక్కడ ఇప్పుడు ఉన్నాడా లేడా ఎక్కడ ఇది ఎక్కడ అయ్యవారు హెచ్ఎం గారు నేను దీనికి చుట్టే గుడి చుట్టూ తిరుగుతానా మీరు ఉండాలి కదా ఏడొచ్చున్నారా నేను ఏంటి బండల గిండలని కొద్ది నీట్గా పెట్టుకోవాలి కదా మిగిలినదైనా సరే మన మన క్యాంపస్లో ఎంతమంది ఉన్నారు స్ట్రెంత్ ఎన్నాళ్ళైంది మీరు వచ్చి నియర్లీ 1 ఇయర్ మరి ఏంటి ఇవన్నీ ఎందుకు పెడతారండి ఇటుకల పిల్లలు బయట లోపల పెట్టుకోవడంలో అవసరం ఏముంటుంది నాకు అర్థం కావడం లేదు ఏందో టేక్ ఇట్ గ్రాంటెడ్ లాగా ఇట్స్ ఆపర్చునిటీ కదా ఏమవుతుంది ఇటుక పిల్లలకి ఏమవుతుంది ఆడ రాళ్ళు గీళ్ళు ప్రైమ్సెస్ ఎంత నీట్గా పెట్టుకోవాలా అంతంత ఖర్చు పెట్టి స్కూల్ అన్ని డెవలప్ చేస్తూ ఉంటే ఇది ఎంతమంది ఉన్నారు స్టాఫ్ సరిపోయినారా స్ట్రెంత్ తగ్గట్టుగా మీది హై స్కూల్ కదా ఏం మన స్కూళ్ళల్లో ఉన్నానమ్మా ఏంది ఇది అంత ఇంత దరిద్రంగా పెట్టుకుని ఆర్ఓ ప్లాంట్ పనిచేస్తుందా మరి దీంట్లోకి ఎట్లా పోయి తాగాల నీళ్ళు వంట సామాన్లు నీడు ఎందుకు పెట్టినారు ఒక నిమిషం ఇడిచి పెట్టండి నాకేం అంత అవసరం లేదులే కానీ వంట రూమ్ లేదా అవును అప్పుడు నాటి నీళ్ళు ఎందుకు చేర్చుకోలేదు మనము మన ఇంట్లో ఎట్లా నీరు పెట్టుకుంటాం ఇన్స్టిట్యూట్ని కూడా అట్లా పెట్టుకోవాలి కదండి ఇయే చిన్న చిన్న నేర్చుకోవచ్చు ఆయా కూడా ఇచ్చినాం సార్